హలో ఫ్రెండ్స్ నేను స్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మీస్ గార్డెన్ ఈరోజు నేను ఒక చిన్న హార్వెస్ట్ వీడియో చేస్తున్నాను అది చూపిస్తాను సో ఇప్పుడు చాలా మంచి సీజన్ యాక్చువల్లీ వెజిటేబుల్స్కి కానీ వర్షాల వల్ల మొత్తం కంప్లీట్గా వర్షాలు పడడం వల్ల మనకి కొంచెం హార్వెస్ట్ అది తగ్గింది మొక్కలు అంటే కంపోస్ట్ అదంతా కూడా వాటర్లో వెళ్ళిపోవడం ఇలా కొంచెం మొక్కలకి గార్డెన్కి అయితే డ్యామేజ్ ఉంది సో ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుందాం ముందైతే హార్వెస్ట్ చేస్తున్నాను సో బాగా ఫెర్టిలైజ్ చేసుకోండి ఇప్పుడు మొక్కలు చాలా వాటిలో మట్టిలో ఉన్నటువంటి న్యూట్రియం అన్నీ కూడా వర్షం ఆ వాటర్తో వెళ్ళిపోతాయి మనం రెగ్యులర్గా అయితే కొంచెం ఎంత అయితే అవసరమో అంతే వాటర్ ఇస్తాం కదా బట్ వర్షం అలా కాదు కాబట్టి ఆ అన్నీ వెళ్ళిపోతాయి సో మీరు ఖచ్చితంగా ఫెర్టిలైజ్ చేసుకోండి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పని అది చేయాల్సింది అందరూ లేదంటే మొక్కలు చాలా డల్ అయిపోతాయి పండిపోయినటువంటి ఆకులు మొత్తం కూడా తీసేసేయండి అంటే చాలా ఆకులు పండిపోయి ఉంటాయి కదా సో గార్డెన్ అంతా కూడా కొంచెం ఆటుగా కనిపిస్తుంది సో అందుకని మీరు పండిపోయినటువంటి ఆకులన్నిటి కూడా చక్కగా తీసేసి వాటికి ఫెర్టిలైజ్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా వస్తాయి మొక్కలు నార్లు అవన్నీ పాడైపోయి అవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నది కదా ఇప్పటి వరకు సో ఇప్పుడు నార్లు అవి పోసుకోవచ్చు మళ్ళీ వింటర్ క్రాప్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు మనం చాలా వర్షాల వల్ల చిన్న మొక్కలన్నీ కూడా చాలా మందికి చనిపోయాయి అని చెప్తున్నారు నాకు సో ఇట్స్ ఓకే ఇప్పుడు మళ్ళీ మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు నార్లు కూడా ఇప్పుడు పోసుకోవచ్చు సో ఇప్పుడైనా స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ మనకి కంటిన్యూస్గా వెజిటబుల్స్ అన్నమాట సో డోంట్ వరీ నేనైతే వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము మావి కొంచెం పెద్ద మొక్కల వల్ల కావడం వల్ల మరీ అంత డ్యామేజ్ ఏం లేదు హార్వెస్ట్ బాగానే వస్తుంది సో చక్కగా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము చాలా ఎక్కువ హార్వెస్ట్ ఏమి రాదు ఎందుకంటే ఫ్రీక్వెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కోసేసుకుంటున్నాం వెజిటేబుల్స్ సో వీడియోస్ కోసం ఉంచడం అలాంటివి చేయట్లేదు సో చాలా రోజులయ్యింది కదా అని ఇప్పుడు కొంచెం చిన్న హార్వెస్ట్ ఉంటే ఒక వీడియో పెడుతున్నాను ఫెర్టిలైజింగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ ఏదో ఒకటి మొక్క మొదట్లో కొంచెం మట్టి లూజ్ చేసి కలపండి మెన్యూర్ అంటే పశువులు ఎరువు చాలామంది అడుగుతున్నారు సో అందుకే చెప్తున్నాను మొత్తం ఎక్కడైనా మీకు కొమ్మలు అవి డ్రై అయిపోయి లేదా గాలికి వాటికి విరిగి అలా ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మొత్తం ప్రోన్ చేసేసుకుంటే మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి మళ్ళీ వస్తాయి ఫ్లవరింగ్ కూడా మొత్తం పూలన్నీ వర్షాలకి అలా పడుతూనే ఉంటే కంటిన్యూస్గా పూత కూడా రాలిపోతుంది కొంతగా పిందులు అవి రాలేదు ఇప్పటి వరకు చాలామందికి సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటే బాగానే ఉంటాయి అండ్ కంటిన్యూస్గా వర్షాలు పడకపోయినా కూడా ఒకరోజు వర్షం ఒకరోజు ఎండ అలా ఉన్నా కూడా క్లైమేటికల్ మనకి ఏమైనా ఎన్విరాన్మెంట్లో ఏమైనా చేంజెస్ వస్తూ ఉంటే క్లైమేట్లో ఫ్రీక్వెంట్గా సో మొక్క స్ట్రెస్కి గురవుతుంది మీ దగ్గర ఎప్సమ్ సాల్ట్ ఉంటే కొంచెం ప్రతి మొక్కకి వేయండి సో దట్ ఏంటంటే ఆ షాక్ నుంచి కొంచెం తేరుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మొక్కలకి కొంచెం కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేస్తూ ఉండండి ప్రతి మొక్కకి సో నాకైతే వంకాయలు చాలా బాగా వచ్చాయి ఇవన్నీ కూడా గ్రో బ్యాగ్స్లో ట్వెల్వ్ ఇంచ్ గ్రో బ్యాగ్లో ఉన్నాయి ఒక మొక్క ఒక కుం ఒక ట్వెల్వ్ ఇంచ్ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను ఎక్కువ మొక్కలు పెట్టలేదు సో చాలా బుషీగా బాగా పెరుగుతాయి ఒక్క మొక్క ఒక చె ఒక కుండి ఒక ట్వెల్వ్ ఇంచ్ పాట్లో ఒక్క మొక్క చాలు వంకాయ రెండు చాలామంది పెట్టుకుంటారు ఒక కోర్స్ పెట్టుకోవచ్చు కానీ ఒక్క మొక్కే చాలా బుషీగా పెరిగి ఎక్కువ కాయలు వస్తాయి కాబట్టి సో ఒక్కొక్క మొక్క పెట్టుకుంటే చాలు అండ్ జామకాయ ఈ చెట్టుకి చాలా కాసాయి ఒక ఐదారు కాయలు అన్నీ కోసేసాము సో ఇంకొకటి ఉంది అండ్ ఇంకా మళ్ళీ ఫ్లవరింగ్ పిందెలు అవి చాలా ఉన్నాయి వస్తున్నాయి కొత్తగా అండ్ నారింజకాయలు చెట్టు నిండా ఉన్నాయి ఇంకా పండుతాయి కొన్ని వాటికి పెస్ట్ వస్తుంది వర్షాలు కదా ఏదైనా స్ప్రే చేయడానికి కానీ ఏమి చేయడానికైనా కూడా మాకు అవకాశం లేదు డైలీ ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంది ఏదో ఒక టైంలో కాదు కంటిన్యూస్గా పడుతూనే ఉంది స్టిక్కీ ట్రాప్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి గార్డెన్లో పెట్టుకోండి అందరూ ఫిరమెన్ ట్రాప్స్ కూడా అండ్ బంతిపూల చెట్లు సీజన్ కదా బంతి పూలు ఇప్పుడు చాలా బాగా పూస్తాయి ఇవన్నీ చాలా పూలు పూసాయి ఈ వెరైటీ ఆఫ్ బంతి పూలు ఆల్ ఓవర్ ద మొత్తం ఇయర్ లాంగ్ కూడా చక్కగా పూస్తాయి త్రూఅవుట్ ద ఇయర్ ఉన్నాయి పూలు అనేది ఆనపాదు సొరకాయలు అంటారు కదా ఆ పాదు అండ్ చామంతి మొక్కలు నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను చాలా మొగ్గలు ఉన్నాయి అవన్నీ కూడా పూసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇవి పాత మొక్కలు మాకు బంతి కొమ్మలు కట్ చేసి మళ్ళీ పెడుతూ ఉంటాము ఈ పూలు అయిపోయేసరికి అవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అలా రెగ్యులర్గా మొత్తం ఇయర్ లాంగ్ కూడా మాకు పూలు వస్తున్నాయి అండ్ ఒక సొరకాయ వచ్చింది అది కట్ చేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది కొన్ని బెండకాయలు బీరకాయ అండ్ చిక్కుళ్ళు కూడా మీకు చూపించడం క్లిప్పింగ్స్ అవి మిస్ అయ్యాయి నేను పిక్స్ ఏమైనా కనిపిస్తే ఫొటోస్ యాడ్ చేస్తాను ఆ మొక్కలకు ఉన్నప్పుడు ఉన్న పిక్స్ సో చూసారుగా జామకాయలు జామకాయ వంకాయలు అండ్ సొరకాయ కొన్ని గోరు చిక్కుడుకాయలు నార్మల్ దసరా చిక్కుడు అంటారు పర్పుల్ చిక్కుడు బీరకాయ ఇవన్నీ కూడా మంచిగా వచ్చాయి హార్వెస్ట్ బెండకాయలు రెడ్ బెండ అండ్ నార్మల్ బెండ కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసాము నేను ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ వన్ వీక్ అయింది ఆయన సో క్లిప్పింగ్స్ అవి కొన్ని మిస్ అయిపోయాయి నా దగ్గర హార్వెస్ట్ చేసిన క్లిప్ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా సో ఫొటోస్ ఉంటే చూసి యాడ్ చేస్తాను సో బుజ్జి హార్వెస్ట్ ఒక చిన్న హార్వెస్ట్ ఏం లేదు చాలా రోజులైంది కదా వీడియో షేర్ చేశాను నేను మళ్ళీ ఇప్పుడు షేర్ చేస్తున్నాను కొన్ని టిప్స్ కూడా చెప్పాల్సి ఉంది కాబట్టి సో షేర్ చేస్తాను ఖచ్చితంగా మొక్కలకి ఫెర్టిలైజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వాటికి చాలా చాలా అవసరం ఎంత మంచి సైజులో వచ్చిందో కదా జామా ఇది తైవాన్ జామ వెరైటీ కేజీ జాము కూడా ఉంది నా దగ్గర తైవాన్ జాము మాత్రం ఇప్పుడు కాస్తుంది అది చిన్నగా ఉన్నాయి కేజీ జామా అంత పెద్ద ఒక కిలో వస్తుందట మరి ఎంత అంత సైజు వస్తుందో రాదో చూడాలి మనకి పాట్స్లో కదా పెంచేది అంత పెద్ద సైజులో వస్తాయో రాదో మరి ఒకసారి చూడాలి టొమాటో మాత్రం ఒక్కటే వచ్చింది పెట్టలేదు టమాటో మొక్కలు సో ఒక్కటే వచ్చింది అది కోసం అది కోసము చిక్కుళ్ళు హార్వెస్ట్ స్టార్ట్ అయింది మంచిగా అండ్ బొబ్బర్లు ఇయర్స్లో ఇయర్ చాలా చాలా బాగా కాసే చాలా హార్వెస్ట్ చేసుకున్నాము అవన్నీ కూడా మీకు చూపించడం అయితే కుదరలేదు కానీ చాలా చాలా హార్వెస్ట్ వచ్చింది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో జస్ట్ హార్వెస్ట్ చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను సో చాలా క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి ఐఎమ్ సారీ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ లక్ష్మీస్ గార్డెన్ థ్యాంక్ యూ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్